భారత వాయుసేన విగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు వాగా సరిహద్దు వద్ద అభినందన్ ను పాక్ భారత్ కు అప్పగించింది లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్ కు పాక్ అధికారులు తీసుకువచ్చారు సరిహద్దు వద్ద ఆయనకు భారత వాయుసేన ఘన స్వాగతం పలికింది అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించింది అక్కడి నుంచి అభినందన్ ను నేరుగా ఢిల్లీ తీసుకువెళ్లి అక్కడ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయనున్నారు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి సరిహద్దుల్లో ఆనంద ఉత్సవాలు వెళ్లి విరిశాయి చెరలో చిక్కిన ధైర్యం కోల్పోలేదని అభినందన్ను యావత్ భారతావని కొనియాడుతోంది అభినందన్కు స్వాగతం పలికేందుకు సరిహద్దు వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు దీనితో ఆ ప్రాంతమంతా జై హింద్ భారత్ మాతాకి జై ననాదాలతో మారుమ్రోగుతోంది ఇదిలా ఉండగా తమిళనాడు కన్యాకుమారిలో ఒక ర్యాలీలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి భారతీయుడు తమిళనాడు వాసి అయిన వింగ్ కమాండర్ అభినందన్ను చూసి గర్వించాలని అన్నారు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానను విమానంలో ఇస్లామాబాద్ నుంచి లాహోర్ తీసుకువచ్చారు అక్కడ ఆయనను వాగా అఠారీ సరిహద్దు వద్ద భారత్కు అప్పగించారు సరిహద్దు దగ్గరకు భారత వైమానిక దళం అధికారులు చేరుకున్నారు వాఘా అఠారీ సరిహద్దు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం రద్దు చేశారు ఇక ఆయనకు స్వాగతం పలిగేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు డబ్బులు కొడుతూ బాణాసంచాలు పేల్చుతూ ఆనందోత్సవం వ్యక్తం చేస్తున్నారు వెల్కమ్ రియల్ హీరో అంటూ ఫ్లెక్సీలు చేతిపెట్టారు ఎయిర్ మాస్ మార్షల్ రవి కపూర్ పాక్ సైన్యం నుంచి అభినందనను రిసీవ్ చేసుకున్నారు చూసారు కదా మరి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మనర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ